ఫోటో యాడ్ తీసుకుంటా సార్ మేడం ఒక నిమిషం మేడం ఫోటో పొరటాసి నెల వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావటం అనేది మనం అందరం గమనిస్తున్నాం. సో హాఫ్ తమిళియన్ నేను కూడా తమిళనాడు కోడలుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి రావటం జరిగింది. అండ్ భగవంతుడు మేము ఒకటే కోరుకుండేది, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అది జగనన్న పాలసీ. మేము కూడా ఆయన సైనికులు కాబట్టి అదే పాలసీలో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే మూడు రాజధానులతో మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే గతంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు హైదరాబాద్ నుంచి మనం వచ్చేయటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో భవిష్యత్ తరాలు అలాంటి ఇబ్బంది పడకూడదనే మూడు రాజధానులతో మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక తండ్రి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఏ విధంగా నానాయాగి చేస్తూ ప్రాంతాల్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు వైజాగ్ సైడ్ పాదయాత్ర పెట్టి తొడలు కొట్టుకుంటూ మీసాలు దూకుంటూ వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే 29 గ్రామాల కోసం 26 జిల్లాల్ని పన్నంగా పెట్టాలి అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ప్రేమ ఉంటే ఎందుకు తన అనుభవంతో 5 సంవత్సరాల కాలంలో దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు? అన్ని టెంపరీ బిల్డింగ్స్ తప్ప పర్మనెంట్గా ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఈరోజు మేమేదో నష్టం చేస్తున్నట్టు మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఈరోజు అక్కడ చేస్తోంది అమరావతి ఉద్యమం కాదు, అది అత్యాస పరుల ఉద్యమం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు తలసరి ఆదాయం బాగా ఉన్న అమరావతిలో ఇంకా 1.10 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి దాన్ని అభివృద్ధి చేయాలి అంటే మరి 26 జిల్లాలు పన్నులు కట్టేటప్పుడు 26 జిల్లాలు అభివృద్ధి చెందాలి అని కోరుకోవడంలో ఏం తప్పు ఒకసారి వాళ్ళు చెప్పాలి.